हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ना पेर अंबेलन रेड्डी। सो फ्रेंड्स मन की गुड न्यूस वन्ट सो एपी डिग्री एग्जाम की संबंधी स्टूडेंट्स अंदर की गुड न्यूस अन्ट। सो एवरकना चूस्ते फोर्थ सेमिस्टर वाल फ्रेंड्स ऑलरेडी मन की यूनिवर्सिटी नीं सो फोर्थ सेम एग्जाम टाइम टेबल रिलीज़ ऑलरेडी आ डेट्स वाले एक्सटेंड सो अंत मन की रिवाइज डेट्स रिलीज़ सो अंत मन की आलमोस्ट सो आगस्ट जरगा एग्जाम टोटल सेप्टेंबर कंडक्ट सो ఒకసారి ఏ యూనివర్సిటీ నుండి అప్డేట్ వచ్చిందని చూద్దాం। సో దానికన్నా ముందల ఇంకా ఎవరైనా మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో ఛానల్ ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। అదే విధంగా సో మీకు ఇంకా ఏ యూనివర్సిటీ నుండి సో అప్డేట్ కావాలి ఏ సెమిస్టర్ అనేది కూడా కింద కామెంట్స్ లో రాయండి। సో నేను ఆల్మోస్ట్ దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే కూడా మీకు అందిస్తాను। సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్। అదే విధంగా సో టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే కూడా జాయిన్ అవ్వండి। సో అక్కడ లేటెస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ పిడిఎఫ్ అదే విధంగా స్కాలర్షిప్ అప్డేట్స్ ఉన్నట్టయితే అక్కడ షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట। మనకి ఈ అప్డేట్ అయితే టోటల్గా మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుండి అయితే వచ్చిందన్నమాట। అదేవిధంగా మనకి అదర్ యూనివర్సిటీస్ నుండి అయితే కూడా అప్డేట్స్ అంటే 4-6 సెకండ్ సెమిస్టర్ సంబంధించి సప్లీ టైం టేబుల్స్ అయితే రిలీజ్ అయ్యాయి। ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి। ఆల్రెడీ మనకి ఆంధ్ర యూనివర్సిటీ 29th ఆర్ 28th సో ఒక టైం టేబుల్ అయితే రిలీజ్ చేసిందన్నమాట। అప్పుడు ఏంటంటే 2-4-6కి రిలీజ్ చేశారు। సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి మనకి డేట్స్ అనేది కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది। సో సిక్స్త్ సెమిస్టర్కి అయితే యాస్టీస్గా మీకు ఆల్మోస్ట్ ఆగస్ట్ 18 ఆర్ ఆగస్ట్ 20 నుండి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి। సో సిక్స్త్ సెమిస్టర్కి ఎటువంటి చేంజెస్ అయితే లేదన్నమాట ఫ్రెండ్స్। సో ఓన్లీ ఫోర్త్ సెమిస్టర్కి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ చేశారు। టోటల్గా 18th ఆగస్ట్ నుండి మనకి ఏంటంటే 2nd సెప్టెంబర్కి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట। అంటే ఏదైతే మనకి సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో సో ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అయితే కూడా సేమ్ డేట్ నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట। సో ఇంకా మనకి కోర్స్ వైజ్గా చూద్దాం అంటే బీఎస్సీ బీకామ్ వైజ్గా మనకి టైం టేబుల్స్ అయితే రిలీజ్ చేశారు। ఫస్ట్ బీకామ్ది అయితే సారీ బీఏ చూద్దాం। సో బీఏ వాళ్ళకి ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ టైమింగ్స్ వస్తే మనకి 9 AM నుండి 11 AM వరకు ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్ అనమాట। సో టోటల్గా మనకి ఎగ్జామ్ అయితే కూడా 2nd సెప్టెంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్। సో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి 2nd సెప్టెంబర్ నుండి మనకి ఆల్మోస్ట్ 14th సెప్టెంబర్ వరకు। సో ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు। ఎగ్జామ్ టైమింగ్స్ వస్తే మనకి 9 AM నుండి 12 noon వరకు, కొన్ని ఎగ్జామ్స్ 12 noon ఉన్నాయి అండ్ కొన్ని ఎగ్జామ్స్ 11 AM వరకు అయితే ఇచ్చారు ఆల్మోస్ట్. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కోర్స్ అయితే చూద్దాం। సో ఇంకా నెక్స్ట్ చూస్తే బీఎస్సీ వాళ్ళది, సో బీఎస్సీ వాళ్ళకి కూడా మనకి 2nd సెప్టెంబర్ నుండి ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారు అండ్ ఎగ్జామ్ టైమింగ్ చూస్తే 9 AM నుండి 11 AM వరకు। సో మీకు కూడా ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్ అయితే ఇచ్చారనమాట టోటల్గా మనకి 2nd సెప్టెంబర్ నుండి। సో మీకు ఎగ్జామ్కి మీకు కూడా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఎటువంటి గ్యాప్ అయితే లేదని చెప్పొచ్చు। అదేవిధంగా 14th సెప్టెంబర్ వరకు మీకు కూడా షెడ్యూల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో 2nd సెప్టెంబర్ నుండి 14th సెప్టెంబర్ వరకు మనకి టైం టేబుల్ అయితే ఇచ్చారు సో బీఏ బీఎస్సీ వాళ్ళకి అండ్ నెక్స్ట్ బీకామ్ చూద్దాం। సో ఫ్రెండ్స్ బీకామ్కి సంబంధించిన టైం టేబుల్ చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి టోటల్గా 2nd సెప్టెంబర్ 9 AM నుండి 11 AM వరకు కూడా సో వీళ్ళకి కూడా షెడ్యూల్ అయితే ఇచ్చారు టోటల్గా మనకి ఏంటంటే 2nd సెప్టెంబర్ నుండి సో 9th సెప్టెంబర్ వరకు వీళ్ళకి షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి ఏదైతే ఈ మనకి సబ్జెక్ట్స్ ఉంటాయో సో ఒకసారి మీరు క్లారిటీగా డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా మీకు వీటికి సంబంధించి మనకి మోడల్ పేపర్స్ అయితే కూడా కొన్ని అప్లోడ్ చేసి ఉన్నాను. సో మీకు ఇంకా ఏ పర్టికులర్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ కావాలనే చెప్తే సో నేను ఆల్మోస్ట్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సో ఈ ఏదైతే ఈ అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళని కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్. అప్పుడు మరిన్ని అప్డేట్స్ చేయడానికి మనకి బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది అయితే చాలామందికి రీచ్ అయితే అవుతుందన్నమాట. సో ఇదన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.